హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివ్లో పెట్టుకోండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి పక్కనున్న బెల్ ఐకనే వస్తుంది యాక్టివ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ల లొకేషన్ ఉన్న ప్రముఖ సమ్సంగ్ వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ నుండి అయితే మనకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది సో అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు జేఏఐ క్యాంపస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పెట్ ప్రాసెస్ కింద వచ్చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ డొమైన్ నుండి అయితే వీళ్ళు హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి అయితే జాబ్ డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట సో నాలెడ్జ్ స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ దాంతోపాటు ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే వీళ్ళు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏదైతే ఫెమిలియర్ విత్ విండోస్ ఎక్స్పీ కావచ్చు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇండియన్ ఎక్స్ప్లోజర్ అదేవిధంగా ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ యొక్క ఫోటో డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను సో డైరెక్ట్ వచ్చేసి మనము అమెజాన్ జాబ్ పోర్టల్ నుండి అయితే రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ముందుగా మీరు వెబ్సైట్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో మెయిన్ ఇంటర్ఫేస్ మీద వచ్చేసి మనకు జాబ్ డీటెయిల్స్ అనేది ఉంటుందన్నమాట అక్కడ మీకు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ ట్యాప్ చేస్తే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కంప్లీట్గా మీరు చూడవచ్చు మీ యొక్క మొబైల్ ఫోన్లో సో అది ఇగ్నోర్ చేసేస్తే కనుక దాని తర్వాత వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అదేవిధంగా డేటా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత జెండర్ అదే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఏ సర్వీసెస్ నుండి అయితే మనకు వచ్చింది అనేది కూడా సోర్స్ డీటెయిల్స్ అడ్డుతారనమాట సో సోర్స్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేయండి లైక్ ఆన్లైన్ జాబ్ బార్డ్స్ కావచ్చు సోషల్ మీడియా ఎంప్లాయీ రిఫరల్ కావచ్చు ఏజెన్సీ మీ యొక్క క్యాంపస్ నుండి అయితే జాబ్ డీటెయిల్స్ వచ్చాయని ఆల్మోస్ట్ అయితే మీరు సోషల్ మీడియా అనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత సోషల్ మీడియా విషయానికి వస్తే ఫేస్బుక్ కావచ్చు లింక్డ్ ఇన్ ప్రాసెస్ కింద అయితే మీరు లింక్డ్ ఇన్ ప్రాసెస్ అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు లాంగ్వేజ్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది లాంగ్వేజ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కింద ఇంగ్లీష్ అనేది ఆప్షన్ తీసుకోండి దాని తర్వాత తెలుగు తర్వాత హిందీ అనేది కూడా తీసుకునే ఎందుకంటే హైదరాబాద్ నుండి లొకేషన్లో అయితే మనకు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు కాబట్టి సో దాని తర్వాత వచ్చేసి మీకు ఆల్రెడీ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఫ్రెషర్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో దాని తర్వాత మనకు కొన్ని అమెజాన్కి సంబంధించిన నాన్ టెక్నికల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నుండి అదర్ డీటెయిల్స్ ప్రాసెస్ కింద కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ఉంటుంది దానికి ఆన్సర్స్ కూడా మనకు వెబ్సైట్లోనే ఉంటుంది నో ఆప్షన్స్ సో దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అయితే చేయండి దాని తర్వాత వచ్చేసి మనకు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అది కూడా మీరు జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అన్నీ వచ్చిన తర్వాత అయిన తర్వాత వచ్చేసి మన ఇక్కడ అగ్రి అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సబ్మిట్ ఆప్షన్ అయితే కనుక మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఈ యొక్క వీడియో కింద డెస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్